हेलो फ्रेंड्स, ఎర్లీ సాలరీ అకౌంట్ కనుక మీరు ఒకసారి ఓపెన్ చేసి అందులో కనుక మీరు ఒకసారి లోన్ అవైల్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది అలా ఉండిపోతుంది. మీరు ఆ లోన్ క్లియర్ చేసినా కూడా మీ సిబిల్ రిపోర్ట్స్లో అది డీయాక్టివేట్ అవ్వదు, అందులో యాక్టివ్గానే కనిపిస్తుంది అనమాట, అది క్లోజ్ అయినట్టు చూపించదు. ఓకే, ఒకసారి మనం ఈ యాప్లో చూసినట్లయితే స్టేట్మెంట్ చూడండి, మనకి ఇది 2019లో ఎప్పుడో తీసుకొని మళ్ళీ అప్పుడే క్లోజ్ చేయడం జరిగింది. జస్ట్ ఇది కూడా అప్పుడు ఈ ఎర్లీ సాలరీ యాప్లో లోన్ ఎలా తీసుకోవాలి అని ఒక వీడియో చేయడం కోసం తీసుకున్నాను అప్పుడు, సో అప్పుడే క్లియర్ చేస్తాను దాన్ని. అయినా కూడా ఇది నాకు ఈ సిబిల్ స్కోర్లో నా క్రెడిట్ స్కోర్లో అయితే చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎర్లీ సాలరీ సర్వీస్ అని చెప్పి చూడండి, ఇది ఇంకా యాక్టివ్లో చూపిస్తుంది. కానీ ఇక్కడ ఓపెనింగ్ డేట్ చూడండి, మనకి 2019లో ఉంది, అలాగే లాస్ట్ పేమెంట్ కూడా మనకి 2019లోనే చేయడం జరిగింది. సో అయినా కూడా ఇప్పుడు కూడా అది యాక్టివ్లో చూపిస్తుంది. సో దానివల్ల మనకి యాక్టివ్ అకౌంట్స్ ఎక్కువ అవుతాయి, మన సిబిల్ స్కోర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో యూజ్ చేయనప్పుడు దాన్ని మనం క్లోజ్ చేయడం బెటర్ అనమాట. ముందుగా ఇక్కడ మనం ఓపెన్ చేసుకుని హెల్ప్లోకి వెళ్ళి ఈ నెంబర్కి అయితే కాల్ చేయాలి, కాల్ చేసి మనం క్లియర్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఒకసారి రికార్డింగ్ అయితే వినండి, నేను ఫార్వర్డ్ చేస్తాను డైరెక్ట్గా వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏంటి అనేది. జస్ట్ వాళ్ళకి డీటెయిల్స్ ఇది సరిపోతుంది అనమాట, వాళ్ళు క్లియర్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అలాగే మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది, అలాగే మెయిల్ కూడా వస్తుంది. Your number is 1. Your average play time is 4 seconds. Good afternoon. Welcome to Early Salary. My name is Anuja. I'm assist you. Good afternoon, ma'am. My name is Raja. Are you okay, na? Ji, haan ji, same thing. I'm talking about it. Okay, okay. Early Salary ka account hai mera. Wo close karna hai. जरूर जानकारी दूंगी, यही नंबर जिससे कॉल किया आपने. हाँ, यही नंबर पे. जन्म तारीख बता दीजिएगा अकाउंट वेरिफिकेशन के लिए. 19 अगस्त. बहुत बहुत धन्यवाद वेरिफिकेशन कराने के लिए. मैं आपको बताना चाहूंगी कि आपको क्लोज करवाना है तो क्यों क्लोज करवाना चाहते हो आप अकाउंट? तो 2019 से यूज नहीं किया और इंटरेस्ट रेट भी बहुत ज्यादा है और क्रेडिट स्कोर भी कम हो गया इसीलिए. जी, जो इंटरेस्ट रेट है वो पर डे वाइज के अनुसार चार्ज होता है अर्ली सैलरी में. ठीक है, लेकिन आप अगर वो क्रेडिट स्कोर कम हो गया, बहुत कम हो गया इसलिए. आपको एनओसी चाहिए सर? एनओसी हम रजिस्टर मेल आईडी पे फॉरवर्ड कर देंगे. नहीं, अकाउंट सीबिल में डीएक्टिवेट हो जाएगा 60 डेज में. हाँ ठीक है, फॉरवर्ड कर दो एनओसी आपको. हाँ फॉरवर्ड कर दीजिए. ठीक है, मैं फॉरवर्ड कर देती हूँ. उसके अलावा कोई जानकारी चाहनी है आपको? नहीं नहीं जी, नहीं, मैं आपको मेल करूंगी एनओसी. एनओसी लेने के बाद अकाउंट सिबिल में परमानेंटली डीएक्टिवेट हो जाएगा 60 डेज में. 60 डेज के अंदर? हाँ जी, 60 डेज में डीएक्टिवेट होगा. ओके ओके, थैंक यू जी. 13,000 लोन अमाउंट देख रहे हैं ना, वही है ना अकाउंट? 13,000 का लोन लिया है. हाँ हाँ, वो क्लोज किया है. अकाउंट नंबर लास्ट 4 डिजिट 6962 है ना? 6962 ये आपका कस्टमर आईडी है, राइट? हाँ ठीक है, ओके, एनओसी भेज दीजिए. थैंक यू. हाँ जी सर, इसके अलावा कोई जानकारी चाहनी है आपको? हाँ कुछ नहीं जी, थैंक यू. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఆ విధంగా మనం జస్ట్ ఎన్ఓసీకి అప్లై చేయాలన్నమాట. ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట, అంటే మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్, మనం లోన్ క్లియర్ చేసామని చెప్పి వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తే ఎక్కడైనా సరే మీరు ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నా ఎన్ఓసీ తీసుకుంటేనే అది మీ సిబిల్ స్కోర్లో అయితే క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి వాళ్ళు మనకి ఎన్ఓసీ కూడా పంపించారు మనకి ఈమెయిల్కి, అలాగే అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది మనకి ఒక 60 డేస్ లోపుగా అయితే మనకి మన సిబిల్ రిపోర్ట్స్లో అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు వాడలేనటువంటి అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నీ కూడా మరి వెంటనే బ్లాక్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి. ఎందుకంటే యూజ్ చేయకుండా అది ఉండడం వల్ల మీకు యాక్టివ్ అకౌంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మీకు ఈ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ యాక్టివ్ అకౌంట్స్ తగ్గితే మీకు బెటర్ అనమాట, అంటే మీరు యూజ్ చేస్తూ ఉంటే ఉన్న ప్రాబ్లం అయితే లేదు, ఒకవేళ యూజ్ చేయకపోతే మాత్రం దాన్ని తప్పకుండా క్లోజ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎర్లీ సాలరీ అకౌంట్ అయితే క్లోజ్ చేయవచ్చు, ఎన్ఓసీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు లోన్ క్లియర్ చేసినా కూడా ఎన్ఓసీ తప్పకుండా తీసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు వీడియోలో అమెజాన్ పే లేటర్ అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలో చెప్పుకున్నాం, అలాగే ఐసిఐసిఐ పే లేటర్ని కూడా ఎలా క్లోజ్ చేయాలో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ డీటెయిల్స్ కింద నా లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.